ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. మరోసారి దేవుని వాక్యం వినటానికి దేవుడు మనకు మంచి అవకాశాన్ని, తరుణాన్ని అనుగ్రహించాడు. అందుని బట్టి ఎంతైనా మనం దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. ఎంతైనా మనం దేవునికి రుణస్థలమై ఉన్నాం. అందుని బట్టి దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశం మన ఎడల నెరవేర్చబడుతుందని మనం ఎంతైనా రూఢిగా నమ్మాలి. లేకపోతే ఈ రీతిగా మనం కలుసుకోలేం. ఎలా ఉన్నారు మీరు? ఎలా ఉన్నారు మీ కుటుంబాలు? ఎలా ఉన్నాయి మీ పరిస్థితులు? ఎలా ఉన్నాయి? ప్రార్థన చేసుకుంటున్నారా? దేవుని వాక్యాన్ని చదువుతున్నారా? ఏమండి, తినటానికి సమయం గడుపుతాం, నిద్రకి సమయం గడుపుతాం కదా, దేహశుద్ధి కోసం స్నానానికి సమయాన్ని ఉపయోగిస్తాం. కాస్త దేవునికి దగ్గరగా, దేవునితో సమయం గడపడానికి మనం ఇష్టపడకపోతే ఎలా కదా? మంచి అలవాటు అది దేవునితో గడపటం, దేవునితో ఉండటం, దేవునితో సహవాసం చేయటం, దేవుని స్తుతించటం, దేవుని ఆరాధించటం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ కొద్దిసేపు మాతో కలిసి దేవుని ఆరాధించాం. ఆమేన్, హల్లెలూయా. మన దేవుడు ఆరాధనకు యోగ్యుడు, మన దేవుడు స్తుతులకు పాత్రుడు. కనుక మనం ఆయన ఆరాధించటమే దేవుడు కోరుకునే అమూల్యమైన సమయం. కనుక మీ సమయాన్ని దేవునితో గడపండి. దేవుని వాక్యం వింటున్నప్పుడు మనం దేవునితో సహవాసం గడపడానికి ఇష్టపడాలి. ఆశీర్వదించబడ్డానికి మూలం ఏంటంటే దేవునితో సమయం గడపటం. దేవునితో ఎందుకు సమయం గడపాలి? ఏమిటయ్యా దేవునితో గడిపితే, సమయం గడిపితే వచ్చే లాభం అని మీరు అనుకోవచ్చు. చాలా ఉపయోగాలు ఉన్నాయి దేవునితో సమయం గడిపితే వచ్చే ఉపయోగాలు. ఒకసారి నేను బైబిల్ ట్రైనింగ్ చేసేటప్పుడు నా తల్లిదండ్రులే కానీ, నా అన్నదమ్ములే కానీ, నా బంధువులే కానీ ఎవరు సహకరించాల. కారణం వారు అన్యులు, వారిని విడిచిపెట్టేసి కుటుంబాన్ని, తల్లిదండ్రులు, అన్నదమ్ములందరూ విడిచిపెట్టేసి నాకున్న 4 జత బట్టలతో విజయవాడ పట్టణంలో ఐపీసీలో ట్రైనింగ్కి వచ్చాను. ఆ ట్రైనింగ్లో నేను తెచ్చుకున్న కొంచెం ధనం అయిపోయింది. సబ్బు కొనుక్కునే స్తోమత లేదు నాకు. ఆ దినాల్లో సబ్బు ఒక 3 రూపాయలు ఇస్తే సబ్బు వస్తుంది, పెద్ద సబ్బు కదా. కనుక అందరి విద్యార్థులాగే ఇండియా పెంతకోస్ దేవన్ సంఘం ఐపీసీలో గుణదల్లో ఉన్న బైబిల్ కాలేజ్, జియోన్ బైబిల్ కాలేజీలో నేను చదివాను. అక్కడ నేర్చుకున్నాను అపోస్తుల ఉపదేశాన్ని నేర్చుకొని, అపోస్తుల క్రమంలో, అపోస్తుల యొక్క ఉపదేశంలో ఈరోజు సేవ చేయటానికి దేవుడు సహాయం చేశాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. తర్వాత ఏం జరిగిందయ్యా అని అంటే, అలాగ అందరూ బకెట్ పట్టుకుని తీసుకెళ్ళి స్నానం చేసుకుని, నేను కూడా బకెట్తో పోయి ఆ బకెట్ నీళ్ళ ముక్కు కుమరించుకొని, అయ్యో పెద్ద స్నానం చేసిన వాళ్ళలాగా చెబుతో అదే ఉత్సవాలు రుద్దుకొని వచ్చేవాడు. 2 రోజులైంది, 3 రోజులైంది, 4 రోజులైంది, ఏంది 3 రూపాయలు సబ్బుతో, సబ్బు లేక బాధపడుతున్నాను, ఏం చేస్తాను సేవ, ఏంది ప్రభు నాకు ప్రార్థన గది ఉంటే నా బాధ నా దుఃఖం అయినా దేవుడే కదా. దేవుని సన్నిధికి వెళ్ళా, దేవుని సన్నిధిలో గడిపే, దేవుని సన్నిధితో వెళ్ళి గడిపితే కలిగే సంతోషము, ఆ సమాధానం, ఆశీర్వాదం వేరు. ప్రార్థన చేస్తున్నాను, ప్రార్థన చేస్తా ఉన్నా, 1 గంట అయింది రాత్రి, మధ్యాహ్నం కదా అర్ధరాత్రి, 3 రూపాయలు సబ్బు లేకుండా బాధపడతాను ప్రభా, లోకంలోకి వెళ్ళి ఏం సేవ చేస్తాను నేను అంటే, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఒక తెల్లని అక్షరాలు రాస్తున్నాడు. Ephesians 1:6 చదువు. తీసి చదివాను. భూమికి పునాదులు వేయబడక మునిపే ప్రేమ చేత క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు. ఆ వాక్యము, దేవుడు నాతో మాట్లాడిన ఆ విధానం నన్ను చాలా సంతోషపరిచి, ఏడ్చి ప్రార్థన చేసి, నన్ను ఎన్నుకున్నావా ప్రభా, నీకోసం జీవిస్తానా అని ఒక తీర్మానంతో నేను దేవుని బిడ్డలారా సేవలు అడుగుపెట్టాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆ రోజు నుంచి దేవుడు నా జీవితంలో కొరత లేకుండా ఎన్ని శ్రమలైనా ఓర్చుకునేట్టు కృప దయచేశాడు. సేవలో వచ్చిన శ్రమలు చెప్పటానికి నేను నీ మీ ముందుకు రాలేదు, కానీ దేవుని సన్నిధిలో గడిపితే ఆ శ్రమ
సంతోషంగా ఆశీర్వాదకరంగా మార్చబడింది. దేవుని సన్నిధిలో గడిపితే ఆ దుఃఖం ఆ కష్టం ఎలా మార్చబడింది అంటే ఉల్లాసంగా మార్చబడింది. అది శ్రమలా కనిపించదు, అది దుఃఖంలా కనిపించదు, అది కష్టం అనిపించదు. ఆమేన్, హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కనుక దేవునితో కాస్త సమయం గడపండి, దేవుని పాదాల దగ్గరికి వెళ్ళండి, దేవునితో మాట్లాడండి, దేవుని స్తుతించండి, దేవుని ఆరాధించండి. నీ గోడు చెప్పుకో దేవుని దగ్గరికి వెళ్ళే రైజలాడు, హల్లెలూయా. కనుక ఆ ఎఫెసీ పత్రికలు ఏమి రాయబడిందంటే, భూమికి పునాదులు వేయబడక మునిపే మనల్ని ఏర్పరచుకున్నాడంట. దేవుని ఏర్పాటు చాలా గొప్పది, దేవుని సంకల్పం చాలా ఉన్నతమైనది, దేవుని ఉద్దేశాలు మన ఎడల బహువిస్తారమైనవి. మనం అనుకుంటాం ఏమిటా ఈ ప్రార్థన చేసుకోవటం, చర్చకి వెళ్ళడం ఏమిటా ఇది అనుకుంటాం. ఇది నువ్వు ఏర్పరచుకుంది, నేను ఏర్పరచుకుంది కాదు. ఇది నువ్వు అనుకుంటే నేను అనుకుంటే వచ్చింది కాదు. ఇది ఇది దేవుని ఆలోచన, దేవుని ఉద్దేశం, దేవుని ప్రణాళిక. ఆమేన్, హల్లెలూయా. ఒక విశ్వాస జీవితంలో దేవుని సంకల్పము, దేవుని మనసు ఎలా ఉందో వాక్యంలో చూపిస్తాను. రోమీలకు రాసిన పత్రిక 8:29-30 కొన్ని మాటలు ధ్యానం చేస్తూ, తన కుమారుడు అనేక సహోదరులు జ్యేష్ఠులగునట్లు దేవుడెరని ముందుగా ఎరుగును, వారు తన కుమారుతో సారూప్యము గలవారుటకు వారిని ముందుగా నిర్ణయించాను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించానో వారిని పిలిచాను, ఎవరిని పిలిచానో వారిని నీతిమంతులుగా తీర్చాను, ఎవరిని నీతిమంతులుగా తీర్చానో వానిని మహిమపరిచాను. ఏమిటయ్యా దేవుని ప్రణాళిక, దేవుని ఆలోచన అంటే నిన్ను మహిమపరచాలన్నదే దేవుని ఆశ, దేవుని మనసు. చూడండి, వానిని ఎవరు మహిమపరుస్తున్నారు ఇక్కడ? దేవుడు మనిషిని మహిమపరుస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఒక రాజకీయ వ్యక్త మహిమపరచటలా, ఒక సమస్త నాయకుడు మహిమపరచటలా, నిన్ను ఒక ఉన్నత అధికారి వచ్చి నిన్ను మహిమపరచటలా, నీ బంధువులని మహిమపరచటలా, నీ అన్నదమ్ములని మహిమపరచటలా, నీ తల్లిదండ్రులని మహిమపరచటలా, నిన్ను సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు ఏమంటున్నాడు అంటే నిన్ను మహిమపరచాలన్నదే ఆయన సంకల్పం. ఆమేన్, హల్లెలూయా. నువ్వు దేవునితో ఎందుకు గడపాలి, దేవునితో ఎందుకు మోకరించాలి, దేవుని చేతికి ఎందుకు వెళ్ళాలి అని కొంతమంది పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేస్తుంటారు. ఏం అడగబోదే అని ఆశీర్వాదం, ఏం పనిలే. మీరు ఏ మందిరానికి వెళ్ళలేకపోతే, ఏ మందిరం వెళ్ళకపోతే మాకు ఫోన్ చేయండి, మిమ్మల్ని అటువంటి ఆత్మీయ ఆరాధనలోకి, ఆత్మీయ అభిషేకంలోకి, ఆత్మలు నడిపించడానికి సేవకులకు సిద్ధంగా ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడే మనల్ని మహిమపరచాలని ఆశిస్తున్నాడు. దేవుని మనసు ఏంటంటే మనల్ని మహిమపరచాలంట. మనము దేవుని ద్వారా మహిమపరచబడాలి, మహిమ పొందాలి, మహిమగలంగా మహిమకరంగా జీవించాలి. తన మహిమ, దేవుని మహిమ తన మహిమ మన మీదకి రావాలి, దేవుని మహిమతో నింపబడాలి అంటే దేవుడు మనం ఎలాగా నడిపిస్తున్నాడో, దేవుడు ఎలాగా క్రమంలోకి తీసుకెళ్తున్నాడో, దేవుడు ఎలాగో ఒక ఉపదేశం మీదకి తీసుకెళ్ళి ఒక ఉపదేశంతో ఉపదేశంలో కట్టుతున్నాడో, ఆ ఉపదేశానుసారముగా ఎప్పుడైతే నడుస్తావో. ఆ మాటలు చెప్తున్న జాగ్రత్తగా ఉన్నాడు. 8:9 రోమీలకు రాసిన పత్రిక 8:10 ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులు జ్యేష్ఠులగినట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెను. దేవుడిని ఎరిగి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నిన్ను మహిమపరచడానికి ముందుగా నిన్ను ఎరిగి ఉన్నా. నువ్వు ఎవరో తెలుసు ఆయనకి. నువ్వు అనుకోవచ్చు కోట్ల జనాభాలు నేను తెలుసా అని, నువ్వు తెలుసు ఆయనకి. ఇన్ని కుటుంబాల మధ్య నా కుటుంబ పరిస్థితులు ఆయనకి తెలుసా? నీ కుటుంబ పరిస్థితి తెలుసు, నీ బాధ తెలుసు, నీ కష్టం తెలుసు, నీ దుఃఖం తెలుసు, నీ కన్నీరు తెలుసు, నీ వేదన తెలుసు, నీ అనారోగ్యం తెలుసు ఆయనకి. నువ్వే పరిస్థితుల్లో ఉన్నా తెలుసు ఆయనకి. ఆయన ఎరిగి ఉన్న దేవుడు. నీ బాధ ఎరిగిన దేవుడు అమ్మా, నీ కన్నీళ్ళు ఎరిగిన దేవుడు చెల్లి, సహోదరుడా నీ శ్రమ ఎరిగిన దేవుడు అమ్మ. కనుక నువ్వు ఆయన పాదాల దగ్గరికి వచ్చి ఆయనతో సమయం గడుపు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యోహాను సువార్త 4:48 నీవు నన్ను నీవు ఎలాగ ఎరుగుదు అని నతానియేలు
ఆయనను అడుగగా యేసు ఫిలిప్పు, నేను ఫిలోకు మునిపే నీవు ఆ అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నేను నిన్ను చూచితనని అతనితో చెప్పాను. నతానియేలు, బోధకుడా, నీవు దేవుని కుమారుడు, ఇశ్రాయేల్ రాజు అని ఆయనకు ఉత్తరమిచ్చి, అందుకు యేసు, ఈ ఆ అంజూరపు చెట్టు కింద నిన్ను చూచితనని నేను చెప్పినందువల్ల నీవు నమ్ముచున్నావా? ఫిలిప్పు నతానియేలు యేసు ప్రభు దగ్గర నడిపించాడు. అప్పుడు అంటున్నాడు, నీవు నన్ను ఎరుగుదువా అని. అంటే నువ్వు నాకు తెలుసాయా నతానియేలు, నేను ఎలా తెలుసు నీకు? ఫిలిప్పు నిన్ను పిలవక ముందే నువ్వు ఆ అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నేను నిన్ను చూచి తిని. వెంటనే కంగు తిన్నాడు, ఎవరో నతానియేలు, నేను తెలుసు అబ్బా. ఏమిటి అయ్యా, నువ్వు నిజంగా దేవుని కుమారుడు, నువ్వు ఎక్కడ ఏం చేస్తున్నావు, ఏ పాపంలో పొల్లాడుతున్నావు, ఏ పాపాన్ని ప్రేమిస్తూ పరిగిస్తున్నావు, ఏ చండాలమైన జీవితం జీవిస్తున్నావు, యేసుకు తెలుసు. ఈరోజైనా మానుకొని నీ మీద ఒక ప్రణాళిక ఉందని గుర్తెరిగి దేవుడు నిన్ను మహింపరచాలని ఆశిస్తున్నాడు కనుక నువ్వేం చేయాలి? ఆయన నిన్ను ఎరిగి నిన్ను మహింపరచాలనుకుంటుంటే నువ్వేం చేస్తావు? నేను చేసే పాపం ఎవరు తెలియలే, నాలుగు గోడల మధ్య చేసేది, నా మనసులో చేసే పాపం ఎవరు తెలియలే అనుకొని భ్రమపడుతున్నావు. అందుకే దరిద్ర నీ కుటుంబంలో, నీ వ్యక్తిగత జీవితంలో శాంతి సమాధానం లేకపోవటం కారణమే. కోట్ల రూపాయల ధనం ఉండి, కార్లు ఉండి, బ్యాంక్ బ్యాలెన్స్లు ఉండి మనసులో శాంతి సమాధానం లేకపోతే ఎంత డబ్బున్నా నువ్వు దరిద్రుడు కదా. ధనం ఉన్న దరిద్రులు మీరు. ఈరోజైనా దేవుని సేవకుడు ప్రేమతో పిలుస్తుంది, ఆయన నీ పరిస్థితి ఎరిగిన దేవుడు నీకు శాంతి సమాధానం ఇస్తాడు. రా యేసే దగ్గరికి, మా మాటలు విను, దేవుని మాట హృదయం దాచుకో, ఆయన శాంతి సమాధానం ఇస్తాడు. మొదటిగా నిన్ను ఎరిగి ఉన్నాడు. రెండవ ఎరుగును వారిని తన కుమారునితో సారూప్యం గలవాడటకు వారిని ముందుగా నిర్ణయించెను. ఎరిగి ఉన్న వ్యక్తిని ఏం చేస్తున్నాడు? నిర్ణయిస్తున్నాడు తన కోసము, తన మహిమకు అర్హుడుగా, తన మహిమ దాని మీద కుమ్మరించాడుగా నిర్ణయిస్తున్నాడు. ఇతడిని నేను మహిమపరచాలి, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, ఇతడు నా మహిమకు యోగ్యుడని నిర్ణయిస్తున్నాడు. కొన్నిటికి నిర్ణయించబడతాయి, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. గమనించారు దేవుడిలారా, లైట్ ఉంది, దేనికి అది నిర్ణయించాడు లైట్ తయారు, ఇది వెలగటం కోసమే. అర్థమైందా? ఈ ఆ లైట్లోంచి నీళ్ళేం రావు, ఆ లైట్లోంచి అగ్ని ఏమి రాదు, ఆ లైట్లో నుంచి ఏమన్నా ఏమి రావు. ఆ లైట్ ఏంది అంటే వెళ్ళడం కోసం నిర్ణయం చేశాడు, అది వెలుగుద్ది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొన్ని నిర్ణయించబడి ఉన్నాయి ఆ పనికే అవి. ఆమేన్, హల్లెలూయా. ఆహారం దేనికి నిర్ణయించబడింది అంటే మనం తిని బ్రతకటానికి నిర్ణయించబడింది అది. ఆహారం నుంచి చచ్చిపో బతుకుతావు. అలాగే దేవుడిని నిర్ణయించాడు దేనికంటే ఆయన మహిమ అర్హుడుగా, ఆయన నిన్ను మహిమపరచ నిర్ణయించాడు. నువ్వు నిర్ణయించబడిన వ్యక్తివి. ఎందుకు నీవు మహిమపరచబడటం లేదంటే దేవుడు నన్ను నిర్ణయించాడని గుర్తెరిగి దేవునికి అనుకూలంగా ఆ నిర్ణయాలలో నువ్వు నడిస్తే ఖచ్చితంగా దేవుడు నిన్ను మహిమపరుస్తాడు. దేవుని మహిమ మీ ఎడల లోకాన్ని చూపించడానికి నిర్ణయించబడిన వ్యక్తులు మీరు. మూడవ మాట చెప్తున్నాను అక్కడ చూడండి దేవుడిలారా, మరి ఎవరిని నిర్ణయించను వానిని పిలిచాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మొదట ఎరిగి ఉన్నాడు, రెండు నిర్ణయించాడు, మూడోది పిలుస్తున్నాడు తన మహిమని ఇవ్వటానికి. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎరిగాడు దావీదుని దేవుడు, నిర్ణయించాడు తన మహిమకి యోగ్యుడిగా, పిలిచాడు దేవుడు రాజుగా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పిలుస్తున్నాడు దైవజనుడా, అని వెళ్ళు, అక్షయ్ కుమార్లో ఒకటి మహిమపరచు, నేను మహిమపరచాలనుకుంటే పో, అభిషేకించు, నేను మహిమపరుస్తా, నా మహిమ అతని మీదకి వస్తుంది, నా అభిషేకం అతని మీదకి వస్తుంది. ఎరిగి ఉన్నాడు, గొర్రెల కాపరిగా దావీదు ఉన్నాడు, స్తుతిస్తున్నాడు, నమ్మకంగా ఉన్నాడని. దేవుడు నన్ను చూస్తున్నాడు కాదా అనే భయంతో దావీదు బతికాడు. దేవుడు ఎరిగి ఉన్నాడు నన్ను క్రమంగా నడిచాడు. గొలియాతును చంపి దావీదు వస్తుంటే దావీదుకి వేలుని స్తుతిస్తున్నారు, దావీదుని గణపరుస్తున్నారు. ఎవరు దావీదు? కత్తి పట్టగలడా? ఏ రోజైనా యుద్ధ భూములు నిలబడినాడా?
పోని యుద్ధం చేయడానికి ఏమన్నా కసరత్తులు కానీ ఆ ట్రైనింగ్ ఏమైనా తీసుకున్నాడా? ఆర్మీలో ఏమైనా చేరని వ్యక్తి లేదే, తన ఆర్మీ అంతా గొర్రెలు కదా. ప్రజలాడాలి, అయ్యో దేవుడు నన్ను చూస్తున్నాడు, నన్ను ఎరిగి ఉన్నాడు, దేవుడు నిర్ణయాలు నా మీదకి ఎప్పుడు వస్తాయిలే అని దేవునికి నమ్మకం వ్యక్తి కాదా? ఇప్పుడు ఎవరు మహిమపరుస్తున్నారు దావీదుని? దేవుడు. ప్రైజీ ప్రైజీ ప్రైజీ, హల్లెలూయా. దావీదుని మహిమపరచడం కోసం ఆరు మూరల జాన కలిగిన గొలియాతుని అక్కడ పుట్టించి వాడిని ఆ దేశం తయారు చేసి చేసి ఆరు మూరల జాన కలిగి కానీ ఒక రాయితో బోళ్ళ పడగొట్టాడు దేవుడు. ఎవరి కోసం? దావీదు కోసం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దావీదుని ఎంత మహిమపరుస్తున్నాడు దేవుడు చూశారా? దేవుని విడలారా? దేవుడు నిన్ను మహిమపరచాలని ఇష్టపడుతున్నాడు. ఈ వర్తమానం సాధారణమేలే, అందరు చెప్పేది అనుకున్నావంటే నీకు నేనేం చేసేది ఏమీ లేదు. ఈ వర్తమానం ద్వారా దేవుడితో మాట్లాడుతున్నాడు. ఈ వర్తమానం జీవితంలో ఫలింపు చేస్తుంది. ఈ మాటలను విని నడిస్తే నిశ్చయముగా నీ కుటుంబాలను మహిమపరుస్తావు, దేవుడిని మహిమపరుస్తాడు. నీ వంశములను మహిమపరచబడతావు, నీ ప్రాంతములను మహిమపరచబడతావు, నీ సంఘములను మహిమపరచబడతావు, నీ తోటి వారి మధ్యలను మహిమపరచబడతావు. దేవుని మహిమ నీలో రేకులు చూస్తారు. ప్రైస్తలాడు, హల్లలు యారి బాల షందర బాలాదు. గమనించండి, ఇక్కడ ఎరిగి ఉన్న దేవుడు నిన్ను ఈ పరిస్థితి. మనకోవచ్చు నా పరిస్థితి ఎవరికి తెలియదు, అయ్యో నా పరిస్థితుల్లో నుంచి నన్ను బయటకు తోసే లాగేవాళ్ళు నెట్టేవాళ్ళు లేరు. ఈ పరిస్థితులను కుమిలిపోయి మరణించాలా అనుకుంటున్నావా? నీవు కన్నీరు కాల్చాల్సిన అవసరం లేదు తల్లి. నిన్ను ఎరిగిన యేసు ఈరోజు నీతో మాట్లాడుతున్నా. నీ పరిస్థితి ఎరిగిన యేసయ్యా నీ పరిస్థితుల్లో నుంచి బయటికి తీసుకురాగలిగిన సమర్థుడైన ఎరిగి నిర్ణయించి పిలిచి నాలుగో చెప్తున్నా చూడండి, ఏమి లేరా? మరి ఎవరిని ముందుగా నిర్ణయించానో వాణిని పిలిచాను, ఎవరిని పిలిచానో వాణిని నీతిమంతులుగా తీర్చాను. పిలిచిన వ్యక్తిని ఏం చేస్తున్నాడు? నీతిమంతుడుగా తీరుస్తాడు. నువ్వు పిలవబడ్డా, ఎరిగి ఉన్నావు, నిర్ణయించబడ్డావు, పిలవబడ్డావని నీకు దేవునిలా దేవుడు నీతో మాట్లాడి నన్ను పిలుస్తున్నాడు అనుకొని నువ్వు దేవునిలరా దేవునితో నడవటానికి దేవునితో సహా అడుగు ముందుకేస్తే దేవుడిని నీతిమంతుడిగా మారుస్తాడు. క్రైస్తలాడు, హల్లెలూయా. నీతిమంతుని యొక్క ఆశీర్వాదం ఒకటి చెప్తాను, చాలా ఉన్నాయిలే కానీ దేవునిలరా ఒకటి చెప్తాను. నీతిమంతుని యొక్క ఆశీర్వాదం యాకోబు పత్రిక 5:16 వచ్చిన చదువుతాను చూడండి. మీ పాపములకునితో ఒకడు ఒప్పుకొనడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరికొకరికి ఒకడు ప్రార్థన చేయడి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వమైనదై బహుబలము గలదై ఉండును. నీతిమంతుని ప్రార్థన మనస్ఫూర్తికి బహుబలముగా ఉంటుందంట. ఎప్పుడైతే నువ్వు నీతిమంతుడిగా మార్చబడతావో నీ ప్రార్థన చాలా బలంగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చాలామంది నీతి అనగా అర్థం కాక ఉంటున్నారు. నీతి అంటే ఏమిటి? ఏముందండి మంచిగా ఉండటం, నోట్లోంచి బూతులు రాకుండా, తాగకుండా, సినిమాలు చూడకుండా, ఏ అమ్మాయి వైపు చూడకుండా, ఏదో తన పని తను చేసుకుని వెళ్ళేవాడు మంచివాడు నా పైన నీతిమంతుడు అండి. ఇది లోక సంబంధమైన నీతి. మరి ఎవరో నీతి తాగేవాడా నీతిమంతుడు? సినిమాలు చుట్టూ తిరిగి అమ్మాయి చుట్టూ తిరిగి నీతుడు కాదండి. నువ్వు సినిమాలు చుట్టూ తిరగకపోయినా, అమ్మాయితో తిరగకపోయినా, తాగకపోయినా, ఎవరి వైపు చూడకపోయినా బుద్ధిమంతుడుగా ఉన్నా నువ్వు నీతిమంతుడని బైబిల్ చెప్పటంలా. మనుష్యుడు పుట్టినప్పటి నుంచి పాపే, ఏ భేదం లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందుకోలేకపోతున్న ఆ మహిమను ఇవ్వడానికి వేసే వచ్చాడు. కనుక నువ్వు పాపివే. అలా అని నువ్వు పాపం చేయమంటలేదు. నువ్వు పాపము చేస్తే శాపంతో మొత్తపడతావు. నీతిమంతుడు ఎవరయ్యా అంటే యేసు రక్తంలో కడగబడిన వాడే. యేసు రక్తం ప్రతి పాపం నుంచి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. క్రీస్తు లోకానికి వచ్చి తన రక్తం ఎందుకు కాచాడని అయ్యా అంటే మనిషి పాపి పాపంలో ఉన్నాడు కనుక మనిషిలో ఉన్న పాపం తీసివేసి మనిషిని పవిత్రుడిగా మార్చాలి. మనిషిలో ఉన్న పాపాన్ని కడగాలంటే పరమాత్మని స్వయంగా దిగి వచ్చి తన రక్తం చిందించాలి. ఆ రక్తం ద్వారా మనిషినికి పాప క్షమాపణ కలుగుద్ది, పరిశుద్ధుడు అవుతాడు, నీతిమంతుడిగా మార్చబడతాడు. స్వనీతిని స్థాపించ పూనుకుంటే దేవుడు నిన్ను మహిమపరచడు, మనుషులు మహిమపరుస్తారు నిన్ను. కొంతకాలమే అది.
సూర్యుని వెలిగి అంతసేపు ఉంటుంది, సాయంత్రం దాకే చీకటి వచ్చేస్తుంది. అలాగే ఉంటుంది ఈ మహిమ. మనుషులు మహిమను ఎతికితే, సొంత మహిమను ఎతికితే అలాగే ఉంటుంది. చీకటి పడంగా లైట్ మీద ఆధారపడాల్సిందే, నువ్వు కరెంటు మీద ఆధారపడాల్సిందే. కరెంటు పోతే నీ బ్రతుకు చీకటే. దేవుడు మహిమ పరిస్తే పగల అనక రాత్రి అనక ఆయన మహిమ నీ మీద ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇశ్రాయేలుతో పగలు మేఘస్తంభం రాత్రి అగ్నిస్తంభముగా దేవుడు వారిని ఎక్కడికి వెళ్ళి మహిమపరుస్తూ వెళ్ళాడు. నిన్ను మహిమపరచడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు మహిమపరచబడాలి అంటే నీతిమంతుడిగా మారాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వు నీతిని కాపాడుకోవాలి, నీతిమంతుడిగా మార్చబడాలి అని అంటే నువ్వు పాపివి జన్మత, ఏ పాపం చేయలేదా, ఏ తప్పు చేయలేదా, మనం చేసిన పాపము నిమిత్తమే మన అతిక్రమ దోష శిక్ష యేసు మీద పడి ఆయన మన కోసం శిలువలో రక్తము కార్చాడు. ఆ నీతివంతుడు, ఆ నిర్దోషి, నిష్కలంకుడు, పాపుల్లో చేరని ప్రత్యేకంగా ఉన్నవాడు దేవుని కుమారుడు ఆయన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అలాంటి పరిశుద్ధుడు ఎందుకు శిలువ వేయబడ్డాడంటే మన పాప దోష శిక్ష ఆయన మీద మోపబడింది. ఆమేన్, హల్లెలూయా. ఆయన మన నిమిత్తం తాను బలయ్యాడు. యేసు ప్రభు సిలువ మోస్తూ వెళ్తుంటే అక్కడ అనేక స్త్రీలు ఏడుస్తుంటే యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా, నా కోసం ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి. ఎందుకన్నాడా అంటే, నేను ఇలా శ్రమ పడుట మీకు మహిమ, నేను ఇలా రక్తముక చనిపోవటము మీకు రక్షణ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక మీరెళ్ళి మీకోసం ఏడవండి, మీ పిల్లల కోసం ఏడండి. వారు రక్షణ పొందాలి, వారు పాపంలో చెడిపించబడాలి, వారు క్రీస్తు రక్తం ద్వారా కడగబడాలి, దేవుని రాజ్యానికి వారసులు కావాలని మీరెళ్ళి ఏం చేయాలి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి. మీరు ఆ పని చేయకుండా ఈరోజు నేను సిలువ మోసం ఏడ్చి ఉపయోగం లేదు. ఇది తండ్రి చిత్తము, మీ కొరకు నేను యాగం అవటం. కనుక క్రీస్తు బలియాగము మనల్ని ఏం చేస్తుందయ్యా అంటే పరిశుద్ధులుగా మార్చి దేవునికి సమీపస్థులుగాను ఆయన మహిమకు యోగ్యులుగా మారుస్తుంది యేసుక్రీస్తు రక్తం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసుక్రీస్తు రక్తం మతం మార్చటలా, యేసుక్రీస్తు రక్తం కులం మార్చటలా, యేసుక్రీస్తు రక్తం దేశాన్ని మార్చటలా. మేము యేసు రక్తంలో కడగబడేంత మాత్రాన మా దేశం ఇదే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మేము యూఆర్ ఇండియన్స్, మా దేశాన్ని ప్రేమిస్తున్నాం, మా దేశం కోసం ప్రార్థన చేస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక నీతి మనల్ని ఏం చేస్తుందంటే దేవుడిలారా మహిమకు యోగ్యులుగా మారుస్తుంది. కనుక మనం ఏం చేయాలి, నీతిమంతులు గారి మహిమ యోగ్యులుగా మారాలి. కనుక దేవుడేమంటున్నాడు, మనల్ని మహిమపరుస్తానంటున్నాడు. నువ్వు మహిమ పొందాలి, అధిక మహిమలోకి వెళ్ళాలంటే నీ నీతి కాపాడుకుంటూ నీతిలో ఎదుగుతూ ఉండాలి. నీ నీతి పెరిగే కొద్ది నీ మహిమ పెరుగుద్ది. కనుక నువ్వు నీతిని పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి, కానీ ఉన్న నీతిని పోగొట్టుకోకూడదు. వాక్యంలో జాగ్రత్త గమనిస్తే ఎరిగి ఉన్నాడు, నిర్ణయించాడు, పిలిచాడు, నీతిమంతుడుగా చేశాడు, మహిమపరుస్తున్నాడు. చాలా లోతైన విషయాలు గమనించాలి. మేలుగా దీనికి స్వస్థ అవి కాదు జరుగుతాయి. దేవుని ఆలోచన తెలుసుకో, దేవుని ప్రణాళిక తెలుసుకోవద్దు. నువ్వు మేము బాప్తిసం రక్షణగా నీతిమంతుడిగా మార్చబడ్డం అంటే బాప్తిసం తీసుకోవాలి, నీ పాపాలు కడుగు, ఎక్కడికి వెళ్ళే మహిమకరంగా ఉంటావు, నీ వ్యాపారం, నీ కుటుంబం, నీ బిడ్డలు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ చదువు, నీ ఉద్యోగం, నీ సేవ, సేవకులు అయితే నీ సేవ నీతి పెరిగే ఉంది, సేవ మహిమపరచబడుతుంది, మహిమకరమైన సేవ చేస్తావు. మహిమని ఇవ్వడానికి వచ్చిన యేసయ్యని ఈరోజు నమ్ముకుంటావా? నిన్ను మహిమపరచాలని ఆశిస్తున్న యేసయ్యని హత్తుకుంటావా? ప్రార్థన చేసుకుంటావు. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు. నీ అనాది సంకల్పము మాకు బయలుపరిచావు. భూమికి పునాదులు వేయబడక మునిపే నువ్వు ఏర్పరిచిన ఏర్పాటు మాకు తెలియపరిచావు తండ్రి. మీకు వందనాలు, కృతజ్ఞతా స్తుతి స్తోత్రాలు. ఆ ఏర్పాటు, ఆ ప్రణాళిక మేము తెలుసుకొని నిన్ను హత్తుకొని నీ సన్నిధిలో నాయనా నిన్ను ఆరాధిస్తూ నీ సన్నిధిలో మోకరిస్తూ నీతో ఎక్కువగా సహవాసం చేస్తూ నీతిలో ఎదుగుతూ నీతి నుంచి మహిమలోకి ఎదుగుతూ అధిక మహిమలోకి తీసుకెళ్ళండి. ఈ వాక్యం వింటున్నారు, అలా నడిపించండి ప్రభా. మీ ప్రణాళిక మాకు అర్థమయ్యేటట్టు చేసావు, మీ ఆలోచన తెలియపరిచావు, మీ ఉద్దేశం తెలియపరిచావు. అందును వందనాలు, కృతజ్ఞతా స్తుతి స్తోత్రాలు. వచ్చిన బిడ్డలను దీవించి ఆశీర్వదించి మీరు ఆకర్షింపరచమని మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి.
తండ్రి కుమారు పరిశుద్ధాత్మ త్రియేక దేవుని కృప సమాధానం మీకు అందరికీ తోడే నడిపించుని గాక. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుని గాక. ఫోన్ చేస్తున్న వారి కొరకు ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నా. మీ అవసరాన్ని రాసి మీ సమస్యల కోసం, మీ బిడ్డల కోసం అమ్మ మానక ప్రార్థన చేస్తాం. దేవుడు తప్పక సహాయం చేస్తాడు. ఏ విషయమైనా ఫోన్ చేయండి, ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నా. దేవుడు మమ్మల్ని దీవించు. మే గాడ్ బ్లెస్ యూ.